దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటి ఈ టేబుల్స్ అనే గ్రూప్ లోపల ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. లైక్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే సెలెక్ట్ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ సెలెక్ట్ లోపల సెలెక్ట్ సెల్ అని ఉంది, సెలెక్ట్ కాలం అని ఉంది, సెలెక్ట్ రో అని ఉంది, సెలెక్ట్ టేబుల్ అని ఉంది. ఓకే, అంటే ఇక్కడ నాకేంటి సెలెక్షన్ సంబంధించి ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ మనకు సెలెక్షన్ నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు నాకు హారిజెంటల్గా ఉన్నదాన్ని కాలం అన్నాం, వర్టికల్గా ఉన్నదాన్ని రో అన్నాం. ఏంటి వర్టికల్గా ఉన్నదాన్ని రో, హారిజెంటల్గా ఉన్నదాన్ని కాలం అన్నాం. ఇప్పుడు నాకు కొత్త రో ఇన్సర్ట్ కావాలంటే ఏం చేస్తున్నాం, లాస్ట్ కర్సర్లో కర్సర్ సెల్లో కర్సర్ క్లిక్ చేసి ట్యాప్ ప్రెస్ చేస్తుంటే కొత్త సెల్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాకు సెలెక్షన్ చేయాలంటే నార్మల్గా అయితే ఏం చేస్తామంటే కర్సర్ పొజిషన్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా నాకు ఏంటి మొత్తం రో అంటే రో సెలెక్ట్ అవుతుంది. అదే నాకు ఇక్కడ కాలం దగ్గర క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే కాలం సెలెక్ట్ అవుతుంది. ఇది నాకేంటి త్రూ ఆప్షన్స్ ద్వారా సెలెక్ట్ చేయాలనుకుంటే సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది. నేను ఓన్లీ సెలెక్ట్ సెల్ అంటున్నాను. సెల్ అనేది సెలెక్ట్ అయిందా ఆర్ నాకు వచ్చేసి సెలెక్ట్ కాలం అంటున్నాను, కాలం మొత్తం సెలెక్ట్ అయిందా ఆర్ నాకు వచ్చేసి సెలెక్ట్ రో అంటున్నాను, రో మాత్రమే సెలెక్ట్ అయిందా, అదే సెలెక్ట్ టేబుల్ అంటున్నాం, టేబుల్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ సెలెక్షన్ చేయడం కోసం మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇచ్చారు, సెలెక్షన్ చేయడానికి ఆప్షన్స్ అనేది ఇచ్చారు. అది కాకుండా కూడా నాకేంటి ఇక్కడ కారణం దగ్గర క్లిక్ చేయగానే మొత్తం టేబుల్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఇది సెలెక్షన్ సంబంధించి. నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే వ్యూ గ్రిడ్ లైన్స్ అని ఉంది. మరి ఈ వ్యూ గ్రిడ్ లైన్స్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకు డిజైన్ ట్యాబ్ లోపల ఎరేజర్ అనేది యూజ్ చేసాం. ఎరేజర్ అంటే బార్డర్స్ ఇట్లా ఎరేజ్ చేయడం కోసం ఎరేజర్ అని. జస్ట్ నేను ఎరేజర్ క్లిక్ చేసి నేను ఒక బార్డర్ ఎరేజ్ చేస్తున్నాను, ఎరేజ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు లైన్స్ కనవట్లేదు కదా, అంటే ఇక్కడ నాకు బార్డర్స్ అనేది ఎరేజ్ చేశాను. ఎరేజ్ చేసినా కూడా నాకు లైన్స్ అనేది కనబడాలి. అంటే ఏది ఎరేజ్ చేసినా కూడా లైన్స్ అనేది కనబడాలనుకుంటే నాకు ఇక్కడ ఎరేజర్ వెళ్ళిపోవాలంటే ఎస్కేప్ ప్రెస్ చేయండి, ఎరేజర్ వెళ్ళిపోతుంది. జస్ట్ నాకు ఇక్కడ వ్యూ గ్రిడ్ లైన్స్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు లైన్స్ ఇండికేట్ అవుతున్నాయా, దాన్ని ఏమని కాల్ చేస్తున్నాం, వ్యూ గ్రిడ్ లైన్స్ అంటున్నాం. ఏమని కాల్ చేస్తున్నాం, వ్యూ గ్రిడ్ లైన్స్. దాన్ని అంటిక్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతాయి. ఓకే, ఇది వ్యూ గ్రిడ్ లైన్స్ సంబంధించి. నెక్స్ట్ ప్రాపర్టీస్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఒక సెల్ లోపల టెక్స్ట్ అనేది ఏ పొజిషన్లో ఉండాలని డిసైడ్ చేసేది టేబుల్ ప్రాపర్టీస్ అంటాం. అంటే ఇక్కడ నాకు ఈ సెల్ లోపల అంటే మనకేంటి ఆ టేబుల్ అనేది ఏ పొజిషన్లో ఉండాలి. సపోజ్ ఇక్కడ నాకు ప్రజెంట్ ఇచ్చింది మనకి ఏంటంటే టేబుల్ ఆర్ట్ ఆఫ్ ఇట్ విండో పెట్టాం. ఏంటి ఆర్ట్ ఆఫ్ ఇట్ విండో పెట్టాం. ఇప్పుడు దీన్ని నాకు అది అవసరం లేదు, తీసేస్తున్నాను. టేబుల్ అంతా తీసేస్తున్నాను, సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టినా కూడా వెళ్ళిపోతుంది. నేను కొత్త టేబుల్ ప్రిపేర్ చేస్తాను. సెలెక్ట్ ఇన్సర్ట్ టేబుల్ లోపల ఆర్ట్ ఆఫ్ ఇట్ కంటెంట్స్ అని పెడుతున్నాను. అంటే మీన్స్ ఏం జరుగుతుంది, మ్యాటర్ అంత వరకు మాత్రమే సెట్ అవుతుంది, మిగతాది రోస్ కాలమ్స్ ఎంత కావాలంటే అంత ఉంటాయి. దెన్ ఓకే ఇచ్చేస్తాను. 5 రోస్ 5 కాలమ్స్ 2 రోస్ జస్ట్ ఓకే అనేది ఇక్కడ ఇన్సర్ట్ అయింది కదా. దెన్ దీనిలో నేను ఇట్లా డేటా ఎంటర్ చేస్తున్నాను, లైక్ రోల్ నెంబర్, నేమ్, సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ 3 అని ఇచ్చాను. అలాగే 1 రాజు, మార్క్స్. ట్యాప్ ప్రెస్ చేస్తే కొత్త రో వస్తుందని చెప్తున్నాం కదా. అలాగే రమేష్ కాలం రాదు, ట్యాప్ ప్రెస్ చేస్తే కాలం రాదు, మనమే ఓన్లీ రో మాత్రమే ట్యాప్ ప్రెస్ చేస్తే వస్తుంటుంది. మరి కాలమ్స్ ఎట్లా రావాలనేది నెక్స్ట్ ట్యాబ్లో వస్తుంది, నెక్స్ట్ గ్రూప్లో వస్తుంది, ఇక్కడ ఈ గ్రూప్లో ఒకటి వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ నాకు టేబుల్ ఇచ్చాను, దీన్ని కొద్దిగా కిందికి జరపాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఈ పాయింట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇలా డౌన్ కంటే కిందికి వస్తుంది. వచ్చిందా, పైన గ్యాప్ వచ్చింది కదా. నాకు మ్యాటర్ తీసుకోవాలనుకున్నాం, మ్యాటర్ అనేది ఇన్సర్ట్ చేయాలంటే ఏం యూజ్ చేసుకుంటాం, ర్యాండ్ అని యూజ్ చేస్తాం. ఈక్వల్స్ టు ర్యాండ్ అని చేసి ఓపెన్ అండ్ క్లోజ్ పారెన్సెస్ ఇస్తే ఏం జరుగుతుంది, 3 పేరాగ్రాఫ్ మ్యాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు మ్యాటర్ వచ్చింది, ఇప్పుడు నాకు ఏం జరిగింది, టేబుల్ పక్కన కూడా మ్యాటర్ వచ్చింది. ఓకే, టేబుల్ పక్కన వచ్చింది. ఇప్పుడు ఇంకా డౌన్ చేద్దాం, ఇలా పెట్టినా కూడా నాకేంటి టేబుల్ పక్కన మ్యాటర్ వస్తుంది. ఇప్పుడు నాకు ఈ టేబుల్ పక్కన మ్యాటర్ రావాలి వద్దు అనేది మనం సెట్ చేసుకోవాలి అనుకుంటే దేనిలోకి వెళ్ళండి, లేఅవుట్లోకి వెళ్ళేసి ప్రాపర్టీస్ అనేది క్లిక్ చేయండి. ఏం క్లిక్ చేస్తాం, ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ లోపల నాకు ఈ టేబుల్ అనేది ఎట్ సైడ్లో ఉండాలి. ఏంటి టేబుల్ వచ్చేసి ఎట్ సైడ్లో ఉండాలి, లెఫ్ట్ సైడ్లో ఉండాలా, సెంటర్లో ఉండాలా, రైట్ సైడ్లో ఉండాలి. అంటే ఇప్పుడు నాకు వచ్చేసి ప్రజెంట్ ఎట్ సైడ్ ఉంది నాకు టేబుల్, లెఫ్ట్లో ఉంది. నేను సెంటర్ అని పెట్టేస్తున్నాను, అది రైట్ అని పెట్టేస్తున్నాను.
నార్మల్గా అయితే మనం టెక్స్ట్ని లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చేస్తాం కదా, లెఫ్ట్కి షార్ట్కట్కి Ctrl+L, రైట్కి షార్ట్కట్కి Ctrl+R, సెంటర్కి వచ్చేసి Ctrl+E అనేది. ఓకే, ఇలా మనకు ఎటు అంటే ఇప్పుడు మనం సెట్ చేసేది ఏంటంటే టేబుల్ని సెట్ చేస్తున్నాం, అంటే టేబుల్ అనేది ఏ పొజిషన్లో ఉండాలని సెట్ చేస్తున్నాం. అదర్వైజ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఏముందంటే కింద టెక్స్ట్ వ్రాపింగ్ అని ఉంది. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, టెక్స్ట్ వ్రాపింగ్ అని ఉంది. అంటే నాకు ఏంటంటే టేబుల్ పక్కన టెక్స్ట్ రావాలి అనేది. ప్రజెంట్ టేబుల్ పక్కన టెక్స్ట్ వచ్చిందా నాకు? వచ్చింది కదా. సపోజ్ నేను అరౌండ్ అని ఉంది కాబట్టి వచ్చింది. సపోజ్ నన్ను ప్రెస్ చేసి ఓకే అనిస్తున్నాను, వచ్చింది మరి టేబుల్ పక్కన మ్యాటర్ రాలే కదా. అంటే ఇక్కడ నాకు ఏంటి, ఇక్కడ కూడా మనం వ్రాపింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. అవుతుందా? ఇది మనకు దేని లోపల యూజ్ చేస్తాను, అలైన్మెంట్ లోపల యూజ్ చేస్తాను. ఏంటి అలైన్మెంట్ లోపల. తర్వాత ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ట్యాబ్స్ వచ్చాయి నాకు. ప్రిఫర్డ్ విత్ అని వచ్చింది. అంటే విత్ అనేది దేనికి ఉంటుంది మనకు, రోస్కి ఉంటుందా కాలమ్స్కి ఉంటుందా? కాలమ్స్కి ఉంటుంది. విత్ వచ్చేసి ఏంటి, కాలమ్స్కి ఉంటుంది. రోకి వచ్చేసి హైట్ ఉంటుంది. జస్ట్ ఇప్పుడు నాకు ప్రిఫర్డ్ విత్ వచ్చేసి ఎంత కావాలని చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చేంజెస్ చేస్తాను, ఓకే వేస్తున్నాను. అంటే అంతకంటే ఎక్కువనే ఉన్నట్టున్నారు, ఇంకా చేంజెస్ చేస్తుందాం. పెరుగుతుందా? అంటే ఇక్కడ నాకేంటి విత్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. అంటే మనకేంటి ప్రిఫర్డ్ విత్ అని చేసి చేంజెస్ చేస్తే మనకు చేంజెస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు క్రియేట్ చేసేప్పుడు ఫిక్స్డ్ కాలం విత్ ద్వారానే వేసుకోవచ్చు, లేదు నాకు ఇచ్చేసి ఏంటి ఆర్టిఫిట్ కంటెంట్ ద్వారానే వేసుకోవచ్చు, లేదు నాకేంటి తర్వాత అయినా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చినా చేసుకోవచ్చు. ఇది మనకేంటి ప్రిఫర్డ్ విత్లో వచ్చేసి ఇంచెస్ లోపట్న పర్సంటేజ్ లోపట్న చూజ్ చేసుకోవడం. ఇదైతే అర్థమైంది కదా, లెఫ్ట్కి ఉండాలా, సెంటర్కి ఉండాలా, రైట్కి ఉండాలా. తర్వాత నెక్స్ట్ ఏంటి, దాని పక్కన టెక్స్ట్ రావాలా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ రో అని ఉంది. ఏంటి నెక్స్ట్ రో అని ఉంది, రోకి వచ్చేసి హైట్ అనేది ఉంటాను కదా. ఇప్పుడు ఈ హైట్ అనేది స్పెసిఫైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి టోటల్గా ఎన్ని రోస్ ఉన్నాయట, 3 రోస్ ఉన్నాయట, అంతే కదా. 3 రోస్లో వచ్చేసి మనకేంటి స్పెసిఫైడ్ హైట్ వచ్చేసి మనకి. ఇక్కడ నాకు ఆల్ అలో రోస్ బ్రేక్ అక్రాస్ ద పేజ్ అని ఉంది, రిపీట్ హెడర్ రో సెట్ టాప్ ఆఫ్ ది ఈచ్ పేజ్ అని ఉంది. అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి, ఇది మనకు దానిలో యూజ్ చేస్తాం చెప్తాను, అది ఆప్షన్ వస్తుంది మనకు. దెన్ ఇక్కడ హైట్ ఇంక్రీజ్ చేస్తాను. చేంజ్ అయిందా? అంటే ఇక్కడ నాకేంటి రో హైట్ ఇంక్రీజ్ చేసుకోవాలని కూడా ఇక్కడ ఏం చేసుకోవచ్చు. డిక్రీజ్ అవుతుందా? అది దాన్ని ఏమని కాల్ చేస్తున్నాం, రో హైట్ అంటున్నాం. అన్ని రోస్కి సేమ్ హైట్ రావాలనుకుంటే మనం ఆటోఫిట్ పెట్టుకున్నాం కాబట్టి మనకేంటి ఎంత అవసరం ఉంటుందో అంత తీసుకుంటుంది. అలానే కాలం విత్ వచ్చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు అయితే ఏంటి ఇక్కడ యూజ్ చేసాం కదా, అదే ఆప్షన్ ఇక్కడ కూడా ఇచ్చారండి. మళ్ళీ దీనిలో అయితే ఇక్కడ మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అయితే ఏం జరుగుతుందంటే ఎంటైర్ టేబుల్కి, ఇక్కడైతే మాత్రం ఏంటంటే స్పెసిఫైడ్ కాలానికి, ఏంటి ఒక్కొక్క కాలానికి స్పెసిఫైడ్ చేసుకోవచ్చు. దాని ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి మొత్తం సెలెక్ట్ అయింది కాబట్టి అంత అప్లై అవుతుంది. మనకు ఎక్కువ ఇస్తే డిఫరెన్స్ తెలుస్తుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆటో ఫిట్ పెట్టుకున్నాం కదా. పెరుగుతుందా? అది దానికి సంబంధించి ఏంటి ఇక్కడ నాకు కాలం అనేది ఇంక్రీజ్ చేసుకోవడం, కాలం విత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం. తర్వాత నెక్స్ట్ సెల్ అంటే ఒక సెల్ లోపల టెక్స్ట్ అనేది ఏ పొజిషన్లో ఉండాలి. సపోజ్ నేను ఎగ్జాంపుల్గా ఫస్ట్ రో మాత్రమే హైట్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నాం, అన్ని రోస్ కాకుండా ఓన్లీ ఫస్ట్ రో మాత్రమే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళేసి చేసుకోవచ్చు కదా, రో వచ్చేసి హైట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను, హైట్ అనేది ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు టెక్స్ట్ అనేది ఏ పొజిషన్లో ఉంది నాకు, టాప్లో ఉంది కదా. సపోజ్ ఈ పొజిషన్ అన్ని నేను చేంజ్ చేయాలనుకున్నాను, సెల్లకి వచ్చేసి సెంటర్ పెట్టేస్తున్నాను, బాటానికి రావాలనుకున్నాం, బాటమ్ ఆఫ్ ది పేజ్, బాటమ్ ఆఫ్ ది సెల్ లోపల వచ్చిందా. అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏ పొజిషన్లో ఉండాలని డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏ పొజిషన్లో ఉండాలని డిసైడ్ చేసుకున్నదంతా ఏ గ్రూప్ కిందకి వస్తుంది, టేబుల్స్ అనే గ్రూప్ లోపల వస్తుంది.